పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు కలిగి ఉండాలని అన్నారు వేములవాడ రూరల్ మండల తహసీల్దార్ సుజాత. ఈరోజు వేములవాడ మండల తహసీల్దార్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తహసీల్దార్ మాట్లాడారు. వేములవాడ రూరల్ మండల పరిధిలో ఓటు హక్కు తదితర అంశాలను గురించి వివరించారు. వేములవాడ రూరల్ మండల ప్రజలందరికీ నా యొక్క నమస్కారం అండి. ముఖ్యంగా తెలియజేయనిది అనగా వేములవాడ రూరల్ మండలాల్లో మనకి 24 పోలింగ్ బూతులు కలవు. ప్రతి పోలింగ్ బూత్లో ప్రతి గ్రామంలో పోలింగ్ బూత్ అధికారిని నియమించడం జరిగినది. ప్రతి అంగన్వాడీ టీచరు పోలింగ్ బూత్ అధికారిగా నియమింపబడి ఉన్నారు. ప్రతి గ్రామంలోనూ కూడా స్కూల్ కానీ అంగన్వాడీ సెంటర్ కానీ ఏదైతే మన గవర్నమెంట్ బిల్డింగ్లో మనం ఏదైతే పోలింగ్ బూత్గా నిర్ణయించబడి ఉన్నదో అందులో ప్రతి శనివారం ఆదివారం రెండు రోజులు మనకి 26, 27 తేదీలలోగా మనకి ఓటర్ లిస్టులో పేరు నామోదు కార్యక్రమం జరపబడినది. అందులో గాను 202 ఫామ్ 6లు వచ్చినవి. ఫామ్ 8 అంటే మార్పుల చేతులకి గాను 40 ఫారాలు రావడం జరిగినది. ఇంకా కూడా ఇంకా ఎవరైనా చేర్చుకోలేక తెలియని వారు కానీ గ్రామంలో ఇలాంటి విషయాలన్నీ కూడా మేము ప్రతి గ్రామ పంచాయతీలో మైక్ ద్వారా చెప్పించడం జరుగుతున్నది. అదేవిధంగా ఇంకెవరన్నా తెలియని వారు దూర ప్రాంతాల్లో ఉన్నవారికి మా బూత్ లెవెల్ ఆఫీసర్ ద్వారా ఫోన్లు కూడా చేయించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా కూడా ఎవరైనా తప్పిపోయిన వారు ఉన్నట్టయితే ఇప్పుడు 2వ డేటు 3వ డేటు కూడా మళ్ళీ శనివారం ఆదివారం మళ్ళీ 2 రోజులు ఓటర్ నామోదు కార్యక్రమం జరపబడుతుంది. కావున ప్రజలందరికీ తెలియజేయనిది అనగా ఎవరు కూడా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరు కూడా మిస్ కాకుండా వారికి ఏమంటే ఆధార్ కార్డు ఎస్ఎస్సీ మేము ఒక ఫోటో కూడా అవసరం ఉంటుంది. ఈ 3 ఇచ్చి ఓటరు అప్లికేషన్ ఫామ్ 6 ఇచ్చినట్టయితే పేరు నమోదు చేయడం జరుగుతుంది. కావున తప్పకుండా దయచేసి అందరూ కూడా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా పేరు నమోదు చేయించుకొని మా అందరూ మాకు సహకరించగలరని కోరుకుంటున్నాం.